ఆపదాపహస్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శరవారిజాతం సీతాముఖాంబూరుగజీవీక సమస్తకళ్యాణగుణాభిరామనిరంతరం మంగళమాతము. హరిశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. జగదమ్మ యొక్క అనుగ్రహకాంక్ష వీక్షణముల చేత, అతని హేతుకమైనటువంటి కృపావిశేషం చేత 9 రోజుల పాటు వాహ్మికంగా దేవీ భాగవతం మీద ధారావాహికంగా ప్రవచనాలు సాగించాలనేటువంటి సంకల్పానికి అమ్మవారి యొక్క అనుగ్రహం తోడై వీటిని 8వ రోజుకి చేరుకున్నాం. రేపు 9వ రోజు కాబట్టి రేపు ఈ కార్యక్రమం మంగళప్రదం ఉంది, ఒక పూర్ణత్వాన్ని పొందుతుంది. భాగవతం అయింది అనకూడదు, ఎందుకని ఒక పూర్ణత్వ సిద్ధిని చేకూర్చుంది. ఇదో అటువంటి అందున రేపు సోమవారం ఆ తల్లి అలా ఏర్పాటు చేసుకుంది. కలపట్టడం ఒకలా విషయం, జరగడం ఒకలా జరిగింది. మనం అనుకున్నట్టు జరుగుతాయా? రాముడంటే అది వచ్చేటందలో సంకల్పితమే వేహా జగస్మాత్ ప్రవర్తది నివత్యారంభమార్థం తమ దైవస్య కర్మదత్తంటే, నువ్వెవరు నేనెవరయ్యా చేయడానికి ఆ వెనకాల పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడి నిర్ణయం వీరుగా ఉంటుంది. 7 రోజుల నుండి మొదలుపెట్టింది కరపత్రానికి 8 అనుకున్నది నవాత్మికని నేను అంగీకరించడం 9 రోజులే అది అమ్మ అది 9 రోజులకి పూర్తి. అది సోమవారం నాడైంది సాపోమా. నేను పురుషుణ్ణి కాను స్త్రీ కాను, కానీ పురుషుడితో చేరి మీకు దర్శనమిస్తానని ఆవిడేది. అందుకని ఆమె సాపోమా సోమవారం నాడు ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణంలో పూర్ణత్వ సిద్ధిని పొందుతోంది. అందుచేత అమ్మవారి యొక్క అవ్యాజమైన అనుగ్రహం వెనక నుండి ఎలా నడిపిస్తోంది అనడానికి అదిగో అసలు ఆ కార్యక్రమం నడిచిన ప్రణాళికే ఒక ఉదాహరణ. సరే, నిన్నటి రోజున కొన్ని విశేషాలు దేవీ భాగవతంలోకి తల్లి ప్రయత్నించింది. మీకు మొట్టమొదటి విజ్ఞానం చేశాను, పురాణం అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల్లో ప్రధానమైనటువంటి లక్షణం అదిగో ఆ వంశాన్ని సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశాను చరిత్ర చేయవ పురాణం పంచలక్షణం అన్నారు. అందుకని ప్రధానమైనటువంటి ప్రశస్తి వహించినటువంటి వంశముల యొక్క చరిత్రని వర్ణిస్తారు. అందులో ఈరోజు సూర్యవంశానికి సంబంధించినటువంటి చరిత్రని వ్యాసభగవానుడు వర్ణించడం ప్రారంభం చేశారు. ఆ సూర్యవంశంలో ఇక్ష్వాకు అనేటటువంటి ఆయనతో ఆ సూర్యవంశం ప్రారంభింపబడింది. అంత పరమపవిత్రమైనటువంటి ఆ వంశంలో కొంతకాలం జరిగిన తరువాత ఆయనకి బిక్షి అనేటటువంటి కుమారుడు కలిగాడు. ఆ బిక్షి అసలు ఆ పేరు పెట్టడంలో ఉందండి అందం. క్షి అంటే కడుపు, బిక్షి అంటే విచిత్రమైన కడుపున్నవాడు. ఆ పెట్టడంలోనే అసలు తల్లిదండ్రులు ఋషులు ఆ రోజుల్లో జరగబోయేది దర్శనం చేసి పేర్లు పెట్టేవారేమో. ఆయన జన్మించాడు, పెద్దవాడయ్యాడు, ధర్మాత్ముడు అనుభవం చాలా గొప్పవాడు. ఒక రోజున తండ్రి గారు అన్నారు, రేపటి రోజున పితృకార్యం చెయ్యాలి, అందుకని నువ్వు అరణ్యమునకు వెళ్ళి కొన్ని జంతువులను సంహరించి వేటాడి ఆ మాంసము తీసుకుని రావాలా, రేపు పితృకార్యంలో వినియోగం చేద్దామన్నారు. నీకు ఒక రోజున చెప్పాను, పూర్వకాలంలో ఆ యుగంలో జంతువుల యొక్క మాంసము కూడా వడ్డించేవారు వచ్చినటువంటి బ్రాహ్మణులకి భోజనంలో. ఆ రోజుల్లో దాన్ని స్వీకరించేవారు. అందుకే అగస్త్య మహర్షి వాతాపి జీర్ణం అని చెప్పేసి అలా ప్రవేశించినటువంటి వారిని జీర్ణం చేసేసుకున్నారు. ఇప్పుడు నిషిద్ధం, ఇప్పుడు ప్రతినంలో మాత్రం పితృకార్యాల్లోనూ నేను పదవిని కోటేశ్వరరావు గారు దేవి భాగవతంలో చెప్పారని ఎక్కడో కనపడితే కథా నా కోటేశ్వరరావు నా ఇంట్లో పితృకార్యం నేను చెప్పారని ప్రతిగడుతున్నానంటే నా తప్ప మిగిలిపోతుంది. ఇప్పుడు దానికి బదులుగా మినిమం అంతే గారే. అందుకని ఆ కారాయం చేయడానికి వేటాడడానికి వెళ్ళాడు. వెళ్ళి కుందేలని చెప్పాడు అన్నారు. కుందేలు మాంసం కొంచెం సాత్వికంగా ఉంటుంది, మహర్షులకి పెట్టడంగా అంతవరకు పాపం బాగానే ఉంది. అంతవరకు చాలా అందమైన ఆలోచన. అక్కడ కుందేలని చంపాడు, శిక్షకం అంటారు కుందేలు. అందుకని ఆ కుందేలు చంపి అతన్ని తీసుకొస్తున్నాడు. ఆ మాంసాన్ని తీసుకొస్తుండగా ఆకలేసి ఆకలేయడంలో నేను పితృకార్యానికి ఈ మాంసాన్ని పట్టుకెడుతున్నానన్న విషయాన్ని మరిచిపోయి అందులో కొంత మాంసం తీసుకుని అక్కడ పచనం చేసుకుని ఆ మాంసం తినేసేసాను.
కుక్షి కదండి అందుకని ఆ మిగిలినటువంటి మాంసాన్ని ఇంటికి పట్టుకొచ్చాడు. పట్టుకొని తండ్రి గారికి తిరిగి సగం మాంసం తిరిగి పట్టుకొచ్చాడు. అందుకని ఆయన మిగిలినటువంటి కుందేటి మాంసంతో ఆహారాన్ని పచనం చేసి వశిష్ఠ మహర్షికి ఇచ్చారు. ఆ రోజున ఆ పితృదేవత కార్యక్రమంలో యమింపబడినటువంటి బ్రాహ్మణోత్తములలో ఆయన ఎవడు, ఆయన త్రికాలవి ఎక్కడ ఏం జరుగుతుందో ఇది తెలుసు. అక్కడ బ్రాహ్మణ స్థితి ఉన్నవాడు ఆయనకి ఇవి వడ్డించబోయారు. ఆయన వెంటనే గమనించి అన్నారు, ఇది భుక్తం చెయ్యబడి ఇంగిరి చెయ్యబడి తిన్నటువంటి పదార్థములోని శేషం, దీన్ని పితృదేవతారాధనకి వడ్డించావు, దీనికి హేతు ఎవరన్నారు. అదిగో నాకు తెలియదు, వికుక్షిని పంపాను నేను రోజున అన్నారు. మార్కండేయ పురాణాంతర్గతంగా చదవాలి అసలు తగ్గిన ఎలా పెట్టాలి, తద్దినం పెట్టడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. తద్దినం పెట్టడం అంటే ఏదో అంత చేసేయడం తద్దినం పెట్టడం కాదు, ముందు రోజు నుంచి దీక్ష తీసుకుంటారు. అది దాని వేరే శ్రాద్ధం అంటే శ్రద్ధగా పెట్టాలి. అందుకని వారిని ఆహ్వానించి తీసుకొచ్చిన తరువాత పితృదేవత ఆరాధనకు వినియోగించేటటువంటి వస్తువులలోంచి మనం కొంత తినేసి, అంటే ఓ మూడు రోజుల క్రితం తెచ్చినటువంటి బెండకాయలు 2 కిలోలు తెస్తే సఫర్ మార్కెట్లో ఓ 1 కేజీ నాకు తినేసి మిగిలిన కేజీ కదా వండి పెట్టకూడదు. పితృదేవతారాధనకి వినియోగించేటటువంటి సంభారమును ప్రత్యేకంగా తెచ్చి వండి వడ్డించాలి. తాను ఏమి తింటాడో దాన్నే పితృదేవతలకు పెట్టాలి. తన శక్తిని మించి పెట్టకూడదు, తన శక్తిని తగ్గి పెట్టకూడదు. మార్కండేయ పురాణంలో ప్రత్యేకం శ్లోకాలు రాశారు తగ్గిన ఎలా పెట్టాలి. వాడికి రోజు అమృతపాణి అరటి పండు తిని పడుకోవడం అలవాటు ఉందనుకోండి, అమృతపాణి అరటి పండులే పితృదేవతలకు కూడా తేవాలి. దేవుడు అరటిపళ్ళని అమ్ముతారు ప్రజలు, ప్రత్యేకం కావాలి 3 4 అమ్ముతారు. అవి ఇచ్చేసి గుళ్ళోకి వెళ్ళినప్పుడు కొనుక్కోవడానికి మనం తినడానికి కొనుక్కోరు ఎవరు, ఎంత భక్తుండేది నా లక్ష్మీ గుడి పక్కనే ఉంటారు వాళ్ళు కూడా. అంటే ఎవరిని ఉద్దేశించి విమర్శించింది కాదు, మాస్ ఉంటారు వాళ్ళ మంచి అరటిపళ్ళు అయితే అలాంటి అమ్మే వాళ్ళు ఉంటారు. పావలాటి 3 పావలాటి 4 అరటిపళ్ళు మన కోసం వాళ్ళు ఏం చేస్తారు, మా బుద్ధి వంటిది కనుక అవి పెడితే మనం అది తెచ్చి పరమేశ్వరుడికి ఇస్తాం, వెళ్ళిపోయేటప్పుడు అమృతపాణి కోరుకుంటాం రాత్రి మనసుకోవడానికి. అలా కాదు, దాన్ని ఏమి పిండి అది పెట్టాలి. అయోధ్యకాండలో ఇవన్నీ చూపించారండి, రాము మనుష్యుడిగా నడిచి చూపించాడు. కౌసల్య సుమిత్ర కైకేయి రాముడు ఎక్కడ ఉన్నాడో చూడటానికి వెళుతుంటే గారపిండి ముద్దలు కనపడ్డాయి దక్షిణ దిక్కుకి కొసలు ఉన్నటువంటి దర్భాపి. కౌసల్య మాట అంది పిడత కట్టి పెట్టకూడదు, పిడత కట్టి పెడితే పితృకార్యంలో వినియోగించినట్టు గొడుక్కి కానీ ఎవరికైనా కొంచెం విస్తటిలో అన్నం తీసి పెడితే విడియన్నం పెట్టాలి, పిడత కట్టి పెడితే అది ఇతర కార్యక్రమానికి పెట్టినట్టు. కారపిండి పిడతలు కనపడతాయి, కనబడితే ఏడిచింది కౌసల్య మాత. ఆ రోజున దశరథ మహారాజు గారి కుమారుడు జనక చక్రవర్తి అల్లుడు ఇవాళ రామచంద్రమూర్తి గారపిండి తింటున్నారన్నమాట. ఎందుకనే మహాధర్మాత్ముడు అంతటి వాడు గారపిండి ముద్దలు తండ్రికి పెట్టాడంటే తను గారపిండి ముద్దలు తింటున్నట్లు గుర్తు అని ఏడ్చింది. అందుకని తను ఏమి తింటాడో అది పెట్టాలి. వికుక్షి తను తినగా మిగిలినటువంటి కుందేటి మాంసం తండ్రికి ఇస్తే దానితో తదినం పెడుతున్నాడు. ఇది తెలిసింది తండ్రికి విక్ష్వాం ఆగ్రహం వచ్చింది, ఎంత పని చేసేవారు రోజు కొంత మాంసం తిని మిగిలిన మాంసం పట్టుకొచ్చారా, అందుకని నిన్ను ఇప్పుడే రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నాను, నువ్వు అరణ్యములకు వెళ్ళిపోమన్నాడు. పాపం ఆయనకి కుందేటి మాంసం కపూర్తి పడి తిని సింహాసనం పోగొట్టుకున్నవాడు కాబట్టి వికుక్షిని శశాంగుడు అని పిలిచాడు. అందుకని ఆయన అరణ్యములలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అరణ్యములలో కాలక్షేపం చేస్తున్నాడు. సరే కొంతకాలం అయిన తర్వాత ఆ వంశం అలా క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆ పెరుగుతూ వస్తూ రావడంలో కాకుచ్చుడు అనేటటువంటి కపుచ్చుడు అనేటటువంటి ఒక రాజు జన్మించాడు. ఆయనది ఒక విచిత్రమైనటువంటి వృత్తాంతం. ఆయన మహాపరాక్రమశాలి, ఎంతటి పరాక్రమశాలి అంటే సామాన్యుడు కాదు, అప్రమేయమైన పరాక్రమం. ఒకనాడు దేవతలు రాక్షసుల మీద ఓడిపోయారు, ఓడిపోయి శ్రీ మహావిష్ణువు నుండి అడిగారు, స్వామి నాకెవరు రక్ష, నేను ఎలా రక్షించబడతానని అడిగారు. అదిగో రాక్షసుల్ని ఓడించగలిగినటువంటి పరాక్రమం ఉన్నవాడు కపుచ్చుడు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేత రక్షణ పొందాలన్నారు. అంటే దేవతలందరూ ఇంటికి వచ్చారు, ఎంతో సంతోషంగా స్వామి కూర్చోబెట్టారు. వాళ్ళు వచ్చి అడిగేటప్పటికీ ఈయనకు విచిత్రమైన కోరిక పుట్టింది, అయ్యా నువ్వు వచ్చి మా తరపున రాక్షసులతో యుద్ధం చేయాలన్నారు. అంటే ఆయన అన్నాడు, దానికేముంది లేనయ్యా, అలాగే యుద్ధం చేస్తాను, కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది, నేను మామూలు రథం మీద వచ్చి యుద్ధం చేయను,
నాకు ఒక ప్రత్యేకమైనటువంటి రథం కావాలి. ఆ రథం ఇంద్రుడు నాకు వృషభంగా నిలబడాలి. అలా నిలబడితే అప్పుడు నేను వచ్చి యుద్ధం చేస్తానన్నాడు. అలా నిలబడడం వల్ల స్థిత కకుతీయేనాస్య కకుత్తస్థేన చాభవత్. ఇంద్రో వాహః కృతోయేన తేనామేంద్రవాహకః పురంజితుంతు దైత్యానాం తేనాహుచ్య పురంజయ. ఇంద్రుణ్ణి తన వాహనంగా చేసుకుని ఒక వృషభంగా మార్చుకుని దాని మీద రుద్రుడు త్రిపురాన్ని సంహరించడానికి ఆ రోజు వెళ్ళినట్టుగా వెళ్ళి రాక్షసుని సంహరించాడు. కనుక కకుతి అంటే వృషభం. ఆ వృషభం ఇంద్రుణ్ణి వృషభంగా చేసుకుని దాని మీద కూర్చున్నవాడు కనుక ఆయనకి కకుత్సుడు అని పేరు వచ్చింది. కాదుట ఆ విధంగా రాక్షసుల్ని జయించి ఇంద్రుడికి ప్రీతి చేశాడు కాబట్టి పురంజయుడు అని పేరు వచ్చింది. ఆ విధంగా పేరు పొందినటువంటి నాకు ఈ శ్లోకాలన్నీ ధారణలో లేవు. ఎన్ని శ్లోకాలు ధారణలో ఉంటాయి? ఈ కొన్ని ప్రధానమైన శ్లోకాలు ధారణలో లేవు ఏమిటైనా శ్లోకాలు తీసుకొచ్చాను చింతించింది కాదు. అందుకని అదిగో ఆ కపుచ్చుడు అంత అద్భుతంగా విజయాన్ని సాధించాడు. ఆ వంశంలోనే పుట్టినటువంటి రాజు రేవకుడుగా ఒక రాజుగారు ఉన్నారు. ఆయనది ఒక విచిత్రమైనటువంటి విషయం. ఆయనకి 100 భార్యలు, కుమారులు ఒక్క కుమార్తె. ఆ ఒక్క కుమార్తెకి వివాహం చేయడానికి భూమండలం అంతా తెలియచాడు. తిరిగి రాజులందరినీ వెతికాడు. ఎవ్వరు యోగ్యుడు కనపడలేదు. ఎవరికి పిల్లలు ఇవ్వాలనుకున్నాడు? ఆయన కూతురు కాబట్టి రేవతుడి కుమార్తె కనుక ఆయన రేవతి అని పిలిచారు. ఆ కూతుర్ని వెంటబెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అసలు బ్రహ్మగారు తెలియదని తెలిసిపోతుంది. అసలు నువ్వు నొసకన ఎవరిని రాశావు? ఎంతమంది అని పెడతాను? అసలు చాలా తెలియక మాట నీ పెళ్లి చూపులు చూడక్కర్లేదు. ఆయన అడిగేస్తే ఆయన చెప్పేస్తాడు, నేను రాసిన వాడు వీడు భావన వీధిలో ఉన్నాడు, భావన అక్కడ అవుతుంది అని తేలికరండి గొడవ వెళ్ళిపోతుంది. అందుకని ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళి చెప్తే జనమే వీడు జన్మానం వచ్చింది అది వాళ్ళు అడతారా బ్రహ్మలోకానికి అంటే అప్పుడు వ్యాస మహర్షి చెప్పారు, పుణ్యబలం ఉంటే మంత్రబలం ఉంటే వెళ్ళిన వాళ్ళు ఉన్నారయ్యా. పూర్వకాలంలో మహాభీషుడు వెళ్ళి గంగాదేవిని చూడకూడని చూపు చూసి బ్రహ్మదేవుని యొక్క ఆగ్రహానికి లోనై ఆ శాపవశాత్తు శంత మహారాజుగా జన్మించలేదా? ఎందరో రాజులు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. అర్జునుడు కూడా కొంతకాలం ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రలోకంలో వాసన చేశాడు. అందుకని తమ మంత్రబలాన్ని తమ తపస్సుని బట్టి ఊర్ధలోకములకు చేరినటువంటి మహాపురుషులు ఉన్నారు. అలాగే రేవతుడు కూడా తన కుమార్తె అయినటువంటి రేవతిని తీసుకుని వెళ్ళిపోయాడు ఆ బ్రహ్మలోకానికి. వెళ్ళిపోయి బ్రహ్మలోకానికి వెళ్ళడం తపశక్తి ఉంది కాబట్టి తొందరగా వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి చేరిపోయిన తిరుపతి వెళ్ళిపోవడం చేయకే ఇవాళ రాత్రి తిరుమలలో ఉంటే నేనా రేపటి తిరుపతిలో ఉంటాం. స్వామివారి దర్శనానికి వేసిన బ్యాండేజ్ ఆశ్చర్యపడు. అలా అక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళడం. వెళ్ళిపోయిన తరువాత బ్రహ్మగారి సభలోకి వెళ్ళి బ్రహ్మగారితో ముచ్చరించడానికి కూర్చున్నాడు. పాపం వరుసగా అన్ని పిలుస్తారు. ఇక్కడ అనురాధ గారు ఇప్పుడు అలాంటి పెద్దల్ని కలుసుకోవడానికి వెళ్ళాను అనుకోండి, వెళితే వాళ్ళు చాలా తొందర పనుల్లో ఉంటారు, వెంటనే ఇంటర్వ్యూ దొరకదు కదా. నేను స్నేహితు కోటేశ్వరరావు అమ్మ మీకోసం వచ్చాడు అంటే ఇది తెలిస్తే స్లిప్ లోపలికి పెడుతుంది. వెళ్ళిన తర్వాత కోటేశ్వరరావు వచ్చారా ఉన్నాను తప్పకుండా మాట్లాడు. కానీ ప్రధానమైనటువంటి పై ఒత్తిడిలో ఉంటారు కనుక ఒకరి తర్వాత ఒకరితో మాట్లాడుతూ పిలుస్తారు. ఏం కోరికారు ఇలా వచ్చారు, ఏదో అమ్మాయి నీ పని మీద వచ్చాను తప్పకుండా చేసి పెడతాను వెళ్ళండి అంటారు. అంటే వస్తానికి అందుకని ఈ మాట అలాగే పాపం ఆయన కూడా బ్రహ్మగారి సభలోకి వెళ్ళి బ్రహ్మగారితో మాట్లాడటం కోసమని అలా కూర్చున్నారు. అప్పటి వరకు గంధర్వులు ఆయనతో మాట్లాడుతున్నారు అన్నారు వ్యాస మహర్షి. అంటే ఆ రోజుల్లో కూడా అసలు ఈ రకమైనటువంటి స్ట్రక్చర్ ఉందన్నమాట. మనం ఇమిటేట్ చేశాం కానీ లేకపోలేదండి. అప్పుడు కూడా దుమ్మీగా ఆఫీసర్గా రూమ్లో వెళ్ళడానికి ఏం లేవు. అందుకని పాపం బయట వేచి ఉన్నాడు ఆయన. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి పిలుపు వచ్చింది, మిమ్మల్ని రమ్మంటున్నారు. లోపలికి వెళ్ళారు కూతుర్ని తీసుకుని. ఏదో ఇలా వచ్చామన్నారు బ్రహ్మగారు. ఏం చెప్పమంటావు స్వామి, నా కుమార్తెకి వరుడి కోసమని ఈ ప్రపంచం అంతా వెతికారు, ఎక్కడా సరైన వరువు దొరకలేదు. అసలు నా కుమార్తె రాకమునందు నువ్వు ఎవరైనా రాశావు, ఆయన పేరు చెప్పు వివాహం చేసేస్తానన్నారు. అంటే ఆయన అన్నారు, నువ్వు వెతికిన పెళ్లి కొడుకులందరూ నువ్వు పేర్లు కొన్ని చూసావు కదా, ఏడ నిత్తామా తెల్లని ఏడ నిత్తామా తెల్లనని, వాళ్ళందరూ ఇప్పుడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కారణం ఏమిటంటే నువ్వు ఇక్కడికి వచ్చి నిలబడిన తర్వాత దగ్గర దగ్గరగా ఒక 108 ఎంతో అయిపోయింది. అందుకని వాళ్ళందరూ ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలోనూ డెత్ బెడ్ల మీద ఉన్నారు వాళ్ళు. అందుకని నువ్వు మళ్ళీ వారంలో ఒకరికి ఇవ్వడం కుదరన్నారు. అంటే జనమేజయుడు వెంటనే ఒక ప్రశ్న వేశాడండి, మనం వేస్తామేమో అని విన్నాం కదా, వాళ్ళకి 108 ఏళ్ళు వస్తే ఈ పిల్లలు కాదు 108 ఏళ్ళు, ఈ పిల్లకి ఎందుకు రాలేదని అడిగాడు.
అయితే వెంటనే వ్యాసుల వారు అన్నారు, ఆ అమ్మాయికి రాలయా, ఎందుకంటే ఈ వాతావరణానికి అధిగమించినటువంటి బ్రహ్మలోకంలో ఉన్నారు వాళ్ళు. బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళకి వ్యాధి కాని జర కాని మృత్యువు కాని బావు. అదే అంటారు, నా జర చుట్టి పాసావా, నా మృత్యు, నా భయం పునః, నా తుగ్లాని ప్రభవతి బ్రహ్మలోకే సదామహ. అక్కడ ఉన్న వాళ్ళకి ఆకలి ఉండదు, అక్కడ ఉన్న వాళ్ళకి దాహం ఉండదు, అక్కడ ఉన్న వాళ్ళకి వృద్ధాప్యం ఉండదు, అక్కడ ఉన్న వాళ్ళకి మృత్యు ఉండదు. అందుకని ఈ పిల్ల అలాగే ఉండిపోయింది యవనంలో. పెళ్లి కొడుకులందరూ ముసలి వాళ్ళు అయిపోయారు, ఈ అమ్మాయికి చూసేవాళ్ళు. ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, నేను ఇక్కడికి వచ్చి ఉండిపోయావు కదా, ఒక పని చేయి, మీ పిల్లని తీసుకువెళ్ళి సాక్షాత్తుగా ఈ భూభాగాన్నంతటినీ వహించేటటువంటి అనంతుడు ఇప్పుడు శేషాంశతో శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి జన్మించి బలరాముడిగా ఉన్నారు. అందుకని ఈ పిల్లని తీసుకువెళ్ళి నా ఆజ్ఞ పలుకున ఆ బలరాముడికి ఇచ్చి వివాహం చేయమన్నారు. వివాహం చెయ్యమంటే ఆనాడు ఆ రేవకుడు ఈ రేవతీదేవిని తీసుకుని మళ్ళీ భూమండలానికి వచ్చి బలరాముడికి ఇచ్చి వివాహం చేశాడు. అంటే ఒక్కొక్క వంశంలో ఎంతంత మహాపురుషులు ఉన్నారో చూడండి. నాలుగు సంబంధాలు సరిగ్గా శక్తిలేకపోతే మనం గబగబా ఎవరో కాస్త జ్యోతిష్యం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అలాంటి వాళ్ళు కాదు ఆ వంశంలో రాజులు, వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి అడిగేశారు నిన్నగా. అంతటి మహారాజులు పుట్టినటువంటి వంశం అయ్యాది అని ఆ వంశంలోనే యవనాశ్యుడు అని ఆయన మహారాజు. ఆయనకి చాలా కాలం సంతానం కాలేదు, కాకపోతే చూసి చూసి విసిగి వేసారిపోయాడు. ఎంతమంది భార్యలు చేసుకున్నా పిల్లలు పుట్టలేదు. ఆఖరికి అరణ్యములకు వెళ్ళాడు, మహర్షుల యొక్క పాదవులు పట్టుకున్నాడు. స్వామి నాకు పిల్లలు లేదు, అపుత్రస్య గతిర్నాస్తి, అందుకని నాకు ఒక కొడుకుని ప్రసాదించవలసింది అని మహర్షుల్ని వెళ్ళుకున్నాడు. సరే దానికి ఏముందాయో, వాళ్ళు ఎప్పుడు మంత్రములతో సిద్ధంగా ఉంటారు. ఆ రోజుల్లో అంత మంత్రసిద్ధిని పొందినటువంటి మహానుభావులు ఉండేవారు. అందుకని ఇంద్రునికి సంబంధించినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాన్ని ప్రారంభం చేశారు. ప్రారంభం చేసి ఇంద్రుడు కాని సంతృప్తి చెందితే బిడ్డనిస్తాడు అని ఆ యజ్ఞం చేస్తున్నారు. చేసినప్పుడు అందులో కలస పెట్టారు, ఆ కలస నిండా నీరు పోశారు. ఆ నీటిలోకి ఆ మంత్ర సంబంధితమైనటువంటి శక్తితో ఇంద్రుడిని ఆవాహన చేశారు. ఆ యాగము పూర్తవుతుంది ఇంకా తెల్లవారితే, ఇవాళ రాత్రి ఒక్కరోజే గడువు, తెల్లవారిన తరువాత ఆ యాగము పూర్తయిన తరువాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి రాజు యొక్క భార్యల చేత తాగించాలి. యవనాశ్వరి భార్యల చేత వాళ్ళు ఆ నీటిని తాగితే గర్భవతులు అవుతారు అని ఆ రాత్రి అక్కడ పెట్టారు. రాజుగారు వెళ్ళి తన గుడారంలో పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒక రాత్రి వేళ మంచి దాహం ఇచ్చింది రాజుగారికి. ఆయన లేచి వచ్చాడు, ఎక్కడ నీళ్లు కనపడలేదు, ఆ యాగమంటపంలోకి వచ్చి వెతికాడు. ఈ కలస కనపడింది, ఇది బాగానే ఉన్నాయి, దీని నిండా నీళ్లు ఉన్నాయని తీసి గడగడగడగడగడ తాగేసింది. తాగేసి వెళ్ళి పడుకున్నాడు. బాబు పడుకుని చిన్నతనంలో అంటే నేను ఇలా చెప్పాను అనుకోవద్దు కానీ బెల్లం ముక్కలు పోయేటటువంటి గుణం ఉండేది మా ఇంట్లో. అంటే అదొక బాగ్యం చేసినా తెలియదు కదా, అందుకని ఇంట్లో బెల్లం తెచ్చి పెట్టగానే ఇంత ముక్క తీసి నోట్లో వేసి పారిపోతుండే వాళ్ళు ఆడుకోవడానికి. మా అమ్మగారు బెల్లం ముక్కలు ఎవరో కలుగుతూ అక్కడ పెట్టుకుంటుండేవారు. ఇంగు ముక్క కూడా ఉంటుంది కుటుంబంలో, ఇంగు ముక్క ఏదో ఊరగాయ కోసమే ఎక్కువ తెచ్చారు. తెస్తే కర్మశాస్త్రం ఇంట్లో ఎవరు బెల్లం తింటున్నారో తెలియలేదు. మా ఇంట్లో ఐదు ఉండడం మేము అక్కడనే బెల్లం తినేవాడు. నాకేం జీవితం అనేవాడిని అందరి మీదకి పోయేది, ఎవరిని దండించాలో తెలియక మా అమ్మగారు అందరినీ మూకముడిగా ఎగ్జామ్ చేస్తుండేవారు. ఒకనాడు తెలియక బెల్లం ముక్కే అని ఆడుతున్నామని ఇంట్లో ఆమె పాము చూసుకుని కరిగెత్తుకొచ్చి గభాలను తీసి ఆ ఇంగు ముక్క నోట్లో వేస్తే ఎవరు కూడా అడిగేస్తారు. అది చేదుగా ఉంది, ఉమ్మేసి వెళ్ళిపోయాను. నేను తిరిగి తక్కువ నేను ఆడపడుతుంది, మళ్ళీ తిరిగి ఒక పావు గంట పైన ఇంటికి వచ్చాయి. ఎవరు తిన్నారు బెల్లం ముక్క అని మా అమ్మ, అసలు బెల్లం ముక్క అంటే ఎవరు తెలియదమ్మ, పాప మిగిలిన వాళ్ళు తినలేదు కాబట్టి నేను తినలేదు అన్నారు. ఈసారి మా అమ్మ ఇంగు ముక్క తిన్నవాడు దొంగ అని తెలుస్తుంది. నోళ్ళు తెరవండి, వాసన చూస్తే ఇంటి జాబు కూడా ఇంటే పోతుంది ఎక్కువ. సరే ఆడ అపరాధానికి శిక్ష వేసి అనుభవించాలనుకోండి, ఒక మధురస్ఫూర్తి అమ్మ చేసి దెబ్బ కూడా అందని. సరే అందుచేత పాపం ఆ దాహంతో యవనాశుడు ఏం చేశాడంటే యాగమండపంలోకి వచ్చి ఆ బిడ్డలు కలగడం కోసమని నీటిలోకి ఆవాహన చేయబడినటువంటి దేవతల శక్తి కలిగినటువంటి ఆ నీటిని దాహాన్ని తీర్చుకోవడానికి తానే కూర్చుని మళ్ళీ పెట్టి పడుకున్నాడు. తెల్లవారింది ఆ పురోహితుడు వచ్చి యాగమండపంలో కలశాన్ని చూశారు, కనపడలేదు, నీళ్లు ఖాళీ అందులో. ఎవరు తాగేశారని విచారణ చేశారు. రాజుగారు నేనేం తాగేశాను రాత్రి అన్నారు. ఎంత పని చేశావు రాజా, ఇప్పుడు నీకు గర్భం వస్తుందన్నారు. మంత్రబలం ఎక్కడికి పోతుంది, అందులోకి శక్తి ఆవాహన అయింది.
తెలుసో తెలియకో తాగాడు, అయ్యో నిప్పని నాకు తెలియదండి ముట్టుకున్నాను, కరెంట్ అమ్మ నాకు తెలియదండి ప్రక్కలో ఏదైతే అంటే ఊరుకుంటుంది అది అది మన ప్రభావం. మాసు గారికి గర్భం దాల్చారు, గర్భం దాల్చి గర్భం పెరుగుతోంది. ఇప్పుడు ఎలా కొట్టాడు పిల్లని మిలియన్ డాలర్కి వచ్చారు. అందరూ చూస్తుండగా ఒకనాడు గర్భానికి కుడివేపు నుంచి చీల్చుకుని పిల్లవాడు బయటకు వచ్చాడు. కానీ రాజుగారు మాత్రం బ్రతికే అదృష్టవశాత్తు ఆ బయటికి వచ్చిన పిల్లవాడికి పారేవరిస్తారు. వాడు గోరు గోరుని ఏడుస్తున్నాడు పాము. ఏడుస్తుంటే ఇంద్రుడికి బాగా తెలియదు, అదే నానుగ్రహం చేత పుట్టిన వాడు పాలు లేక ఏడుస్తున్నాడని ఆయనే దిగొచ్చి తన చూపుడు వేలుని నోట్లో పెట్టాడు. పెట్టి మా నా యొక్క తాత చూపుడు వేలుని చీకి బతుకోవాలని. ఇంద్రుడంతటి వాడి చూపుడు వేలు చీకి బతికిన వాడు కాబట్టి మా తాత అని తీశాడు. అదిగో అంతటి వాడు వాడు అపహరించాడు. అపహరించి బలాత్కారంగా పిల్లని తీసుకుపోతున్నాడు. తీసుకుపోతుంటే ఈ విషయం అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు బాధపడి రాజుగారికి వెళ్ళి చెప్పారు, నీ కుమారుడైనటువంటి సత్యవ్రతుడు ఈ విధంగా ఆ పీఠం మీద ఉన్నటువంటి విప్రకన్యని అపహరించి తీసుకెళ్ళాడని. ఆ రోజుల్లో ధర్మం అంటే ధర్మమే, తీర్పు అంటే తీర్పే, నా కుమారుడు అని చూసేవారు కాదు. రాజు ఎంతటి దారుణమైన శిక్ష విధించాడంటే, నువ్వు పీఠల మీద ఉన్నటువంటి ఒక విప్రకన్యని అపహరించి తీసుకుని వెళ్ళావు కాబట్టి నీకు రాజ్య బహిష్కారముతో పాటుగా శ్రపచులతో కలిసి తిరగవలసినదిగా నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు అన్నాడు. శ్రపచులంటే కుక్కలను చంపి వాటి మాంసం వదులు తింటారు, వాళ్ళని శ్వపచులు అంటారు. అటువంటి వాళ్ళతో కలిసి బ్రతుకు అన్నాడు. రాజశాస్త్రం తప్పదు కదా, అందుకని పాపం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక్కసారి ఇంటి పురోహితుడు కదా ఎలా కాపాడతాడేమో అని వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వశిష్ఠుడిని అడిగాను, మహానుభావా నేను చేసిన తప్పి ఏమిటి, ఆ పిల్లకి ఇంకా సప్తపది మంత్రాలు పూర్తవలేదు, పాణిగ్రహణం అయింది, సప్తపది పూర్తి కాకపోతే ఇంకా వివాహం పూర్ణంగా జరిగినట్టు లెక్క కాదు, కనుక నేను వేరొకరి పత్నిని అపహరించినట్టు కాదు, అందుకని నాకు ఇంత శిక్ష వేయడానికి వీల్లేదు, కొంత తగ్గించి వెయ్యాలి, ఇది న్యాయమా కాదా అని అడిగాడు. అడిగితే వశిష్ఠుడి క్షీణోర్మై మళ్ళీ కాబట్టి సప్తపది తర్వాత మంగళసూత్రం కట్టిన తర్వాత ఇంతా అవసరం వాళ్ళు ఇద్దరు ఒండులు ఒకరికొకరు నడుచుకుని పెద్దలు నిర్ణయించి పీటల మీద కూర్చోబెట్టిన తరువాత ఇంకా సప్తపది జరిగిందా జరగలేదా అని అవసరం, మానసికంగా అది ఆమె కాంత అయి ఉన్నది. అటువంటప్పుడు నువ్వు బలాత్కారంగా తీసుకెళ్ళావు కాబట్టి నువ్వు ఈ శిక్ష కలుగుడవి అన్నాడు. పురోహితుడై తనని కాపాడలేదని వశిష్ఠుడి మీద ఆగ్రహం పెట్టుకున్నాడు. ఈ క్యారెక్టర్స్ ఉండాలి, మీరు ఆలోచించండి, వాడు చేసేది చేసి శిక్ష వేసిన వాడు వాళ్ళ నాన్న కాక వాడి మీద పాపం ఉండదు, మధ్యలో దాన్ని ఎలాగోలా మార్చేసి చెప్పలేదని ఇంటికి వచ్చిందే పాపం. వశిష్ఠుడి మీద ఆగ్రహం పెట్టుకుని అరణ్యాలకు వెళ్ళి శివపశులతో కలిసి తిరుగుతున్నాడు. తిరుగుతుండగా రాజుగారికి బాధ కలిగింది, ఉన్న ఒక్క కుమారుణ్ణి శివపశులతో కలిసి తిరగమని ఆజ్ఞ విధించవలసి వచ్చింది నేనని విపరీతమైన క్లేశం కలిగి సింహాసనాన్ని విడిచిపెట్టి 12 సంవత్సరాల మహాశాంతి కోసం తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు. రాజు లేడు కనుక రాజపురోహితుడే సింహాసనాన్ని రక్షించేవారు రోజుల్లో. అందుకని వశిష్ఠ మహర్షి అంతఃపురక్షణాహారాన్ని స్వీకరించి ఉంటారు. ఈయన రాజు లేకపోవడం, రాజకుమారుడే విప్రకన్యని బలవత్కారముగా పీటల నుంచి లేవతీయడం అనేటటువంటి ఘోరమైన పాపములకు ఫలితముగా 12 సంవత్సరాల పాటు దేవేంద్రుడు ఆ రాజ్యంలో వర్షం పడకుండా చూస్తారని ప్రతిజ్ఞ చేసి వర్షాన్ని గురిపించడం మనిషి. భూమి పీటలు వారిపోయింది, పెద్ద పెద్ద మహావృక్షములు కూడా ఎండిపోయాయి, ఊళ్ళు లేవు, ఊళ్ళకి బదులుగా శవముల యొక్క గుట్టలు పడిపోయాయి. జంతువులు మనుష్యులు మహర్షులు అందరూ శవాల గుట్టలై పడిపోయారు. అదిగో అటువంటి స్థితిలో జలము ఎంత ప్రధానమైందో చూడండి. అందుకే పరమశివుడికి నామాల్లో హవా అని ఒక నామం. హవా అంటే తల్లి రూపమై నీటి రూపమై ఈ జగత్తుని బ్రతికిస్తారని, అందుకని ఆయన హవా అని పిలుస్తారు. కానీ అందుచేత ఆ వర్షములు పడకపోయేసరికి చాలా బాధ కలిగింది అందరికీ. పరిస్థితి ఇలా ఉండగా విశ్వామిత్రుడి భార్య తన కుమారుల్ని పెట్టుకుని అరణ్యంలో ఉంటుంటారు. విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ కుమారులకు వండి పెట్టడానికి ఆహారం కూడా లేదు. సంపాదించుకుందామంటే రాజ్యం అంతా క్షామం. ఉన్నటువంటి 3 కొడుకుల్లో ఎవరిని అమ్మాలి అంటే పెద్ద ధర్మ సూక్ష్మం పాటించింది, పెద్ద కొడుకు కర్మ సంతానం కనుక దత్తత కూడా ఇవ్వకూడదు, చిట్ట చివరి కొడుకు ఐశ్వర్య సంతానం కనుక వాణ్ణి దత్తత ఇవ్వకూడదు, మధ్యలో వాణ్ణి అమ్మేయచ్చు. అందుకని లేదా దత్తత ఇవ్వట అమ్మేయమంటే అమ్మేయమని కాదు నా ఉద్దేశం ఆ రోజుల్లో. అందుకని ఆ మధ్యలో వాడి గడలో దర్భల చేత ఒక పాశం కట్టి వాడి గలమందు వేసి ఈడుచుకుపోతుంది, అమ్మేస్తారు అడుగు నాలుగు
తల్లి చేత, తల్లి అంటే పుత్రోదాయేత కచ్చితి కుమార్తాన భవతి. దుర్మార్గుడైన కుమారుడు ఉంటాడేమో కానీ దుర్మార్గురాలైన తల్లి ఉండదు. అటువంటిది ఒక తల్లి తన ఆకలిని, ఇద్దరు బిడ్డల ఆకలిని తీర్చడానికి ఒక కుమారుణ్ణి అందీయడం తప్ప వేరొక మార్గం లేక గర్భపాతుల చేత బంధించి తీసుకుని పోబడిన వాడు కనుక ఆయన్ని గాను గురించారు. అలా తీసుకుపోబడినటువంటి ఆ పిల్లవాడు మార్గమధ్యంలో ఉండగా ఈ రాజ్య బహిష్కారం విధింపబడినటువంటి ఈ సత్యపరుడు కనపడారు. కనపడి అమ్మా ఎవరు ఎందుకు ఆ పిల్లవాడు ఎడుక్కుంటే తీసుకెళ్తున్నావు అన్నారు. కాబట్టి చెప్పింది, నేను విశ్వామిత్రుడి ఇల్లాలిని, బ్రతకడానికి తినడానికి ఆహారం లేదు, అందుకు నీ పిల్లవాడిని అమ్మేయడానికి తీసుకెళ్తున్నాను అంట. ఆయన అన్నాడు, ఆ పని చేయకమ్మా, విశ్వామిత్రుడు కుమారుడైనా, నీ ఇంటికి వెళ్ళిపో, నీకు రోజు తినడానికి కావలసిన ఆహారాన్ని జంతువుల్ని సంహరించి మీ ఇంటి ముందు ఉన్నటువంటి చెట్టుకి నేను కడుతూ ఉంటాను, ఆ ఆహారం మీరు తినండి అన్నాడు. సరేనన్నది అలా మళ్ళీ కుమారుడిని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సత్యవ్రతుడు ప్రతిరోజు ఏదో ఒక జంతువుని వేటాడి ఒక బుట్టలో పట్టి తెచ్చి ఆ పర్ణశాల ఎదురుకుండా ఉన్న చెట్టుకి కట్టేవాడు. ఆ ఆహారాన్ని విశ్వామిత్రుడి భార్య పిల్లలు తింటుండేవారు. ఒక రోజున అసలు ఏ ఆహారము దొరకలేదు, ఏ జంతువు దొరకలేదు, అరణ్యంలో జంతువులు కూడా చచ్చిపోయింది. దాంతో ఏమి చెయ్యాలో అర్థం కాక వశిష్ఠ మహర్షి ఆశ్రమంతో వచ్చి ఒక ఆవు బయట తిరుగుతోంది. అది వశిష్ఠుడి ఆవు అని తెలుసు సత్యపోతుడికి. తెలుసున్నా కూడా ఎలాగో అలా తన మాట నిలబెట్టుకోవాలి, పైగా తనకి ఇంతకుముందు రాసపురోహితుడై తనకి అనుకూలించలేదనేటటువంటి ఆగ్రహాన్ని గోవు మీద చూపించాడు. అర్థం మీద కోపం దొప్ప మీద చూపించినట్టు చూపించి ఆ గోవుని సంహరించాడు. సంహరించి దాని మాంసాన్ని తీసి దాని తోలు ఉంచేశాడు, ఎముకలు గోవు పెట్టాడు. ఆ గోమాంసాన్ని మాత్రం మూట కట్టి విశ్వామిత్రుడి భార్య ఉన్న పర్వతాల ఎదురుకుండా ఉన్న చెట్టుకి పెట్టాడు. అయితే తెలియక విశ్వామిత్రుడి భార్య ఆ మూట దింపి తన పిల్లల్ని పెట్టి తాము తింటోంది. గమనించింది గోవు యొక్క మాంసం అవుతుంది. ఈ వార్త విశ్వామిత్రుడి వశిష్ఠ మహర్షికి తెలిసింది. ఎంత దుర్మార్గుడిరా, విప్రపత్ని అపహరించడమే కాకుండా, విప్రకన్య అపహరించడం కాకుండా, నువ్వు ఇవ్వాలా ఒక మహర్షి యొక్క తెలివైనటువంటి ఒక గోవుని సంహరించావా, దీనికి గాను ఈనాటి నుంచి నీ శరీరంలో మూడు మేకులు దిగబడతాయి. శంఖువులు అంటే మేకులు, మూడు పెద్ద పెద్ద మేకులు దిగుతాయి శరీరంలో, దిగి పిశాచ రూపాన్ని పొందుతావు, పొంది త్రిశంకుడనేటటువంటి పేరుతో అరణ్యంలో తిరుగుతామని చెప్పించాడు. శపచుడి కన్నా హీనమైన దెబ్బలు పెట్టారు. వెళ్ళిపోతే అందుకు నీ త్రిశంకుడు, త్రిశంకుడు అంటే చెయ్యకూడనటువంటి మూడు ఘోరమైనటువంటి పాపములను చేసినవాడు. ఒకటి, కన్న తండ్రి ఎంత పాపం చేయకపోతే నువ్వు రాజ్యంలో ఉండదు, శపచులతో కలిసి తిరుగు అన్న ఆజ్ఞ వేస్తాడు, అందుచేత తండ్రి చేత విడువబడినవాడు, అది ఒకటి. రెండు, గోహత్య కన్నా భయంకరమైనటువంటి పాపం ఇంకొకటి లేదు, ఆ గోహత్య చేసినవాడు. మూడు, గురువు చేత శపింపబడినవాడు. ఇంకా గురువు చేత శపింపబడిన వాడిని రక్షించేవాడు కాదు. బ్రహ్మస్థానే కుటుంబ పాపం, విష్ణుస్థానే విముచ్యతి. విష్ణుస్థానే కుటుంబ పాపం శివస్థానే విముచ్యతి, శివస్థానే కుటుంబ పాపం గురుస్థానే విముచ్యతి. తర్వాత లేదు, బ్రహ్మగారి దగ్గర తెలియక ఏదైనా పొరపాటు చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు పట్టుకుంటే పోతుంది. తెలియక శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధానంలో పొరపాటు చేస్తే పరమశివుడి యొక్క పాదములు పట్టుకుంటే పోతుంది. పరమశివుడి యొక్క సన్నిధానంలో తెలియక పొరపాటు చేస్తే గురువు గారి పాదములు పట్టుకుంటే పోతుంది. కానీ ఇంకా తరువాత చెప్పలేదు, అంటే నోటితో కూడా గురువుకి అపకారం చేస్తే అన్న మాట నాకు. అంత భయంకరమైన పాపాన్ని చేసి గురువు యొక్క శాపమును పొందినవాడు, అందుచేత ఆయన త్రిశంకుడయ్యాడు. త్రిశంకుడై తిరుగుతున్నాడు, తిరిగి 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 తిరిగాడు చాలా కాలం. తిరిగి తిరిగి ఇంకా తిరగలేక ఒక చోట కూర్చుని నాకు ఈ జన్మ ఎందుకని చాలా నిరుత్సాహపడిపోయిన సమయంలో అక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక మునిబాలకు అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరాన్ని ఉపదేశం చేశాడు. ఎలాగో ఆయనకి ఏమీ కార్యక్రమం లేదు కాబట్టి కూర్చుని అదే బీజాక్షరాన్ని కొన్ని కోట్ల పర్యాయములు తపస్సు చేశాడు. ఇస్తే అమ్మవారు పరాంబిక ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై నీకు నేను అనుగ్రహిస్తున్నాను, నీకు వశిష్ఠ మహర్షి చేత తీయబడినటువంటి శాపం నుంచి నువ్వు విముక్తులవుతున్నావు, నువ్వు చేసినటువంటి పాపములన్నీ పరిహరింపబడ్డాయి. పరమేశ్వరుడు తలుచుకుంటే హత్య చేసిన వాడికి మనమిన్నుకున్న రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటే ఎన్ని పాపములు చేసిన వాడికైనా క్షమాభిక్ష అయితే పెట్టే అధికారం పరమేశ్వరుడికి ఉండదండి. అందుకని ఆ జగదంబిక ఆవిడ ఆయన పాపములను తొలగించింది. తొలగించి నువ్వు రాజ్యాధికారములు చేపట్టాలి,
ఈ వార్త తెలిసింది. తపస్సు చేసి ఉంటున్నటువంటి సత్యవ్రతుని యొక్క తండ్రి గారి తెలిసి గబగబా వెనక్కి తిరిగి వచ్చాడు. వచ్చి చాలు తన దగ్గర ఉండేటటువంటి సేవకుల్ని పంపించాడు, కుమారుణ్ణి రప్పించాడు, కౌగలించుకున్నాడు. ఆ పెరిగిపోయినటువంటి జుట్టుని వాటిని తీయించాడు. తీయించి తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని మళ్ళీ పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకము చేసిన తరువాత కొంతకాలంలో పాపం ఎంతో ధర్మాన్ని ప్రబోధించాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఉండు, ఇప్పటికైనా నువ్వు విప్రుల పట్ల, గురువుల పట్ల, గోవు పట్ల, బ్రాహ్మణుల పట్ల చాలా జాగ్రత్తగా ప్రవర్తించు అని ఇన్ని నీతులు చెప్పి ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఈ త్రిశంకుడు ఒకనాడు ఒక కోరిక కలిగింది. ఈయన ఒక కుమారుడు పుట్టాడు, ఆయన పేరే సత్యహరిశ్చంద్రుడు. ఆ సత్యహరిశ్చంద్రుడికి ఈ యవరాజ్య పట్టాభిషేకం చేయవలసిన వయస్సు వచ్చేసింది. వయస్సు వచ్చిన తరువాత ఆ కుర్రవాడు ఎలాగో తిరిగి తగ్గమాడయ్యాడు కాబట్టి నేను మృత్యుండవుతున్నాను కాబట్టి సశరీరంగా స్వర్గాన్ని పొందాలని కోరుకుంటుంది. పుట్టి రాఘును అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. నా వంశానికి రామపురోహితుడు ఆయనే కదండి అని ఆయన దగ్గరికి వెళ్ళి, గురువుగారు మీరు నన్ను ఎలా అయినా సరే ఏమి యాగం ఉందో చెప్పండి, ఆ యాగమో యజ్ఞమో హోమమో కతువో అది చేస్తాను, నన్ను మాత్రం ఈ శరీరంతో స్వర్గానికి పంపించండి. అక్కడ దేవకాంతాలను అనుభవించాలని, అక్కడ ఉండేటటువంటి సంగీతాన్ని వినాలని, ఇంద్రుడితో కలిసి తిరగాలని నాకు కోరిక. అందుకని నన్ను ఇలా ఈ శరీరంతో స్వర్గానికి పంపండి అన్నారు. అంటే వశిష్ఠ మహర్షి అన్నారు, అలా కుదరదయా, వేదం అంగీకరించదు, అటువంటి హోమం లేదు. ఎంత గొప్ప శరీరములు పొందిన వారైనా ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఓర్ఫలోకాన్ని పొందాలి. అందుకని నువ్వు మరిన్ని యాగాలు చేయి, మరిన్ని యజ్ఞాలు చేయి, మరణానంతరం స్వర్గాన్ని పొందుతావు అన్నారు. గురువు చెప్పినటువంటి మాటని తిరస్కరించాడు. అంతటి మహానుభావుడు, గాయత్రి జప నిష్ఠుడు వశిష్ఠ మహర్షి యొక్క శక్తి ఆయన చేసినటువంటి గాయత్రి మంత్రం. అందుకని అంతటి మహానుభావుడిని పట్టుకుని అనవాని మాట అన్నాడు. ఏమి మాట అన్నాడంటే చూడండి, ఆ త్రిశంకుడు అంటాడు, నత్వం యజాయసే బ్రహ్మన్ గర్వా వేషాక్షమాం అన్యం పురోహితం కృత్వాం చిరం సంపదాం. నువ్వు కానీ అంగీకరించకపోతే, నీకు చేత కాకపోతే నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించడం చెప్పు, నేను ఇంకో పురోహితుడిని తెచ్చిపెట్టి కానీ నీవు తీసేస్తానికి పోస్టు వచ్చాను. ఎంత మాట మావరా, నీకు గురువులంటే అంత తేలిగ్గా కనపడుతోంది, ఇంకొకరిని తెచ్చి పెట్టుకుని నన్ను తీసేసేటంత అసమర్థుడానికి నీ కంటికి, నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి నువ్వు మళ్ళీ శ్వపచులతో కలిసి తిరిగేటటువంటి భయంకరమైన స్వరూపమును పొందెదవు కాక అని మళ్ళీ చెప్పించాడు. శపించేసరికి అప్పటి వరకు పెట్టుకున్నటువంటి సువర్ణమయమైనటువంటి కుండలములు రాతి కుండలములు అయిపోయాయి. ఒంటికి పూసుకున్నటువంటి చందనం అది కాస్త పూడి అయిపోయింది. కట్టుకున్న పట్టుబుట్టం నల్లటి జంతు చర్మం అయిపోయి దగ్గర ఉన్నటువంటి సేవకులకి తండ్రి గారి కోసమని పంపించాడు. నేను ఇక తిరిగి రాను, నాకు చాలా పరివేదన కలిగింది, ఆ నా కుమారుడైనటువంటి హరిశ్చంద్రుడికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యండి అని చెప్పి తిరిగి వెళ్ళి అరణ్యములలో తిరుగుతున్నాడు. కానీ నేను మరణించాను, ఆత్మహత్య చేసుకోను. వశిష్ఠుడు నా జీవితాన్ని అంతటిని శాసించాడు. మొదటి నుంచి వశిష్ఠుడు చెయ్యలేని పని వేరొకరితో చేయించాలి అని ప్రతిజ్ఞ చేశాడు. ఇది గురువుగారి మీద కక్ష, గురువుగారి మీద కక్షతో చేసేది ఏంటి అని కక్ష పెట్టుకుని అరణ్యంలో తిరుగుతున్నాడు. తిరుగుతుండగా సరే 12 సంవత్సరములు అయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి తిరిగి వచ్చాడు. ఈ కుక్కని తీసేయకూడదండి. ఆ విశ్వామిత్ర మహర్షి తిరిగి వచ్చిన తర్వాత పరశాల దగ్గరికి భార్య అడిగింది, మహానుభావ 12 సంవత్సరములు విశేషమైన క్షామం వచ్చింది, నువ్వు తపస్సు కని వెళ్ళిపోయావు, నేను నా బిడ్డలు ఆహారం లేక ఎంతో క్లేశాన్ని అనుభవించాం, చిట్ట చివరికి సత్యవ్రతుడు అనేటటువంటి రాజకుమారుడు నా కోసం ప్రతిరోజు మానసాన్ని తెచ్చి చెట్టుకు కట్టాడు, పాపం మాకు ఒక రోజున మానసం దొరకకపోతే మా కోసమని వశిష్ఠ మహర్షి గోవుని సంహరించి తెచ్చాడు, దానివల్ల శాప ఫలితాన్ని పొందాడు, నీకు అనుగ్రహిస్తే నువ్వు అనుగ్రహించి ఆయన పట్ల కారుణ్యం చూపగలిగితే నీ తపశ్శక్తితో ఆయనకి ఏదైనా ఉపకారం చేయవలసిందే అడిగింది. అయితే విశ్వామిత్రుడు అన్నాడు, నాకు తెలుసు ఎంత కష్టపడ్డావో, అంత తపస్సు చేసేటటువంటి ఆ రోజులలో ఒకనాడు మాకు విశేషమైన ఆకలి వేసింది, అసలు శరీరం ఉంటే కదా తపస్సు, అందుకని ఎలాగో అలా శరీరం నిలబెట్టుకోవడం కోసమని ఆ ఊళ్ళన్నింటినీ తిరిగాను. అన్ని చోట్ల పెరిగిన శవములై పడిపోయారు. చెట్ట చివరికి ఒక నిషాదుడి చాటలోకి చేరాను. ఆ నిషాదుడు నిద్రపోతున్నాడు. నిద్రపోయి ఉండగా ఆ ఇంటి తలుపు తెరుచుకుని మెల్లగా ఇంటిలోకి చొరపడి
పొయ్యి మీద ఉన్నటువంటి గిన్ని మూత తీసి చూశాను. చూస్తే అందులో వండినటువంటి కుక్క మాంసం ఉంది. అది కుక్క మాంసం అని నాకు తెలుసు. కానీ ఎల్లాగో అలా ఆహారం తినకపోతే ఉండలేక ఆ కుక్క మాంసం ముక్క ఒకటి తీసి నోటిలో పెట్టుకోబోతుండగా అక్కడ పడుకున్నటువంటి వాడు నిద్ర లేచి, అరే రే ఎంత పని చేసావయ్యా నువ్వు, ఆ వండబడినది కుక్క మాంసం, నువ్వు బిజుడి మహర్షిని, అటువంటి వాడివి ఇవాళ కుక్క మాంసం తిందాలి సిద్ధపడ్డా, దీని వల్ల నీ ఏడు తరముల వారు ఖర్చులైపోతారు, ఎంత పని చేశావని అడిగాడు. అడిగితే ఈ పాపము నాది కాదు, ఈ లోపము నాది కాదు, ఇంత కాలం తిరిగినా తినడానికి ఒక్క ఆహారం దొరకలేదు, ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో శరీరం నిలబెట్టుకోవడం అన్నది ధర్మములలోకి వెళ్ళ ధర్మము కొనుక ఒక్క మాంసమైనా తినడానికి వచ్చాను, అసలు ఎక్కడ ఒక కాయ కాని ఒక పండు కాని పండడానికి అవకాశము లేకుండా మొత్తము దేశమంతటా క్షామం ఏర్పడేందుకు హేతువై వర్షము పడకుండా చేసేటువంటి వాడు ఎవరున్నాడో వాడిది పాపం అంట స్వామి. అనేసరికి ఏరుగు తొండము వంటి ధారలతో వర్షం పడింది. ఆ వర్షం పడగానే నేను ఆ పాటలోంచి బయటకు వచ్చాను. అందుకని నీ బాధ నేను అర్థం చేసుకున్నాను. ఇంతకాలం నిన్ను పోషించినటువంటి ఆ రాజకుమారుడు ఎక్కడున్నాడో వెతికి నేను ఆయనకు ఉపకారం చేస్తానని తెలియజేయాడు. మార్గ మధ్యంలో ఈయన కనపడ్డాడు కృషంకుడు. కనపడితే కౌగిలించుకుని నీకు ఉపకారం చేయడానికి వస్తున్నాను, ఏమి కావాలన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళడానికి వీలు లేదని వశిష్ఠుడు అన్నాడన్నాడు. ఇక కోరిక చెప్పక్కర్లా విశ్వామిత్రుడు. వశిష్ఠుడు చెయ్యలేని అన్నాడంటే చాలా ఒక ఆయన బ్రహ్మశాలేని పట్టుదా, వశిష్ఠుడు చెయ్యలేని అన్నాడు కనుక నేను చేస్తాను అని ఒక బ్రహ్మాండమైన యాగం మొదలెట్టాడు. అది నిషిద్ధం. శరీరంతో స్వర్గానికి పంపించడం అన్నది లేదు. మహర్షులు అందరికీ ఆహ్వానాలు పంపాడు. ఎవరు ఎన్నడూ చెయ్యనటువంటి ఒక యజ్ఞం చేస్తున్నారు, మీరందరూ రెండని అంటే వాళ్ళు ఇటువంటి యజ్ఞం చెయ్యకూడదు రాని విశ్వామిత్రుడైతే మాత్రం దీన్ని చెయ్యడమేమిటి నేను రామన్నారు. వశిష్ఠ కుమారులకు ఆహ్వానం పంపించాడు, వాళ్ళు రామన్నారు. రోహం వచ్చి వశిష్ఠుని కుమారులు అందరూ నరమాంసము తినేటటువంటి రాక్షసులై సంచరించదు బాగా అని చెప్పించాడు. రోహంతో తపస్సు పోయింది కొంత. సరే ఆ త్రిశంకుణ్ణి కూర్చోబెట్టాడు, బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం మొదలెట్టాడు. మొదలెట్టి తన తపశ్శక్తితో నువ్వు ఇంద్రలోకానికి వెళ్ళు అని పంపించాడు. ఆయన విపరీతమైన వేగంతో ఇక్కడ ఉపగ్రహాలు వెళ్ళిపోతాయి, అలా వెళ్ళిపోతున్నాడు దేవలోకంలో. వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి భటులు చూసి వీడెవరు ఇలా వచ్చేస్తున్నాడు శరీరంతో ఇంద్రలోకానికి, రూల్స్ పర్మిట్ చేయో కదా అని ఇంద్రుడికి వెళ్ళి చెప్పారు. మహాప్రభు మీరు ఏమైనా ఎగ్జెంప్షన్ ఇచ్చారా, ఎవరో వచ్చేస్తున్నాడు ఉద్ధవలోకానికి, అదే వాడు ఎలా వస్తాడని ఇంద్రుడు గబగబా వచ్చి కిందకి చూశాడు వచ్చేస్తున్నాడు త్రిశంకుడు. పైగా ఉన్నది వశిష్ఠ మహర్షి యొక్క శాపాన్ని పొందుతున్నటువంటి శరీరంతో ఉన్నాడు. ఇలా రావడానికి వీల్లేదని ఆయన అన్నాడు తిరిగి వెళ్ళిపో అని శాసనాలు చేశాడు. మళ్ళీ తిరగబడిపోయి కిందకు వచ్చేస్తున్నాడు తల కిందకి. వచ్చేస్తుంటే విశ్వామిత్రుడు చూశాడు, అమ్మాయి వెళ్ళిపోయాడు కానీ దమ్మరణం అని చక్కబెట్టుకుని లేస్తున్నాడు. మళ్ళీ కిందకు వచ్చేస్తూ విశ్వామిత్రుడు చంపేశాడయా ఇంద్రుడు కింద పెట్టుకోమన్నాడు, తల కింద పెట్టి పెట్టుకోమని ఈసారి అనేసరి అలా భూ అన్నాడు విశ్వామిత్రుడు. అక్కడ ఆగిపోయి ఇంద్రుడెవడో నేను స్వర్గంలోకి రావడానికి నేను వేరు స్వర్గం నిర్మిస్తున్నాను అని తన తపశ్శక్తితో సంకల్పం చేసి ఇంకొక స్వర్గాన్ని నిర్మించడం మొదలైతే ఇంద్రుడు అడిగిపోయాడు. సృష్టికి ప్రతి సృష్టి ఉంటే ప్రమాదం, ఒకటే ఉండాలి, రెండు ఉండవు ఎప్పుడు పదార్థాలు, వేరొక స్వర్గం ఎలా నిర్మింపబడుతుంది అని ఇంద్రుడు భగవా వచ్చాడు. వచ్చి మహానుభావాలు బ్రహ్మవేత్తవి ఆగ్రహించకు నీ తపశ్శక్తి అంతా పెట్టి మళ్ళీ స్వర్గాన్ని నిర్మించడం ఏమిటంటే అయితే మీకు స్వర్గంలో స్థానం కల్పించాలి. ఈ శరీరంతో కుదరదు, నీకు తెలియని విషయమే ఉందని ఆయన స్తోత్రం చేసి ఆయనకి దివ్య శరీరాన్ని ఇచ్చి తన విమానంలో తన పక్కన కూర్చో పెట్టుకుని త్రిశంకుడికి స్వర్గానికి తీసుకెళ్లారు. ఇదో అంత బ్రహ్మాండమైనటువంటి రాజులందరూ సూర్యవంశంలో జన్మించారయ్యా, సామాన్యమైనటువంటి రాజులు కారు వారు జన్మించిన వాళ్ళు అని ఆ సూర్యవంశంలో జన్మించినటువంటి రాజుల యొక్క చరిత్రను కొన్నింటిని వినిపించారు. ఆ తర్వాత సత్యహరిశ్చంద్రుడి యొక్క కథ చెప్పారు. హరిశ్చంద్రుడి కథ మనకి తెలుసున్నది ఒకటే, మనం పురా హరిశ్చంద్ర అని సత్యం కోసమని ఆయన ఎంత క్లేశపడ్డారో మనకు ఒకటి తెలుసు. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు రెండు కింద రాశారు, వేద హరిశ్చంద్ర సత్యహరిశ్చంద్ర అని పురా హరిశ్చంద్ర అని రెండు కింద పుస్తకం రాశారు ఆయన. అదే దేవీభాగవతంలో కూడా ఉంటుంది. వేదములలో ఉన్న హరిశ్చంద్రుడు తన కుమారుణ్ణి కాపాడు కోసమని వరుణుడికి యజ్ఞంలో గలిగాలిస్తానన్న కుమారుణ్ణి ఇవ్వకుండా తప్పించుకు తిరిగాడు ఒక కాలం. ఆ కథని సత్యము కోసమని తాను కట్టుబడిన కథని ఆ రెండు విశేషాలని కూడా ఆ వంశంలో పుట్టినటువంటి వాడి చరిత్రగా విజ్ఞాపన చేశాడు. హరిశ్చంద్రుడి కథ మీ అందరికీ తెలుసున్నటువంటి కథే కదా అని దాన్ని విడిచిపెట్టాను. లేకపోతే కొన్ని ఇతర విషయమైనా స్పృశించే అవకాశం ఉంటుంది.
అది దాటిన తరువాత ఎన్ని విన్నా అమ్మవారి యొక్క లీలలు ఆశ్చర్యకరంగా ఉంది, నాకు ఇంకా చెప్పవలసింది అని అడిగాడు జనమేజయుడు. అడిగితే దక్ష ప్రజాపతి అమ్మవారిని తన కుమార్తెగా జన్మించమని అడిగారు. అయితే అమ్మవారు కటాక్షించి, నేను దాక్షాయణి అనే పేరుతో నా అంశ ఒకటి నీ ఇంటిలో జన్మిస్తుంది, కానీ ఎన్నడు నువ్వు పరమశివుడి పట్ల దురాగ్రహంతో ప్రవర్తిస్తావో ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానవా, ప్రవర్తించకూడదని చెప్పి. సరేనన్నాడు. దక్ష ప్రజాపతి ఇంట్లో అమ్మవారు పుట్టింది దాక్షాయణి అని పిలువబడింది. దేవదూతులు మెరిసాయి, దేవతలు సంతోషించారు, అప్సరసలు గానం చేశారు, తల్లి జన్మించిందని అందరూ ఆనందించారు. కానీ ఆ సమయంలో ఒక విచిత్రమైనటువంటి విషయం జరిగింది. దూర్వాసవ మహర్షి బయలుదేరి ఆనాడు జంబుకేశ్వర నదీ తీర్థంలో ఉన్నటువంటి ఆ జంబు నదీ తీర్థంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేయడానికి వెళ్ళారు. వెళితే ఆ అమ్మవారు సింహాసనం మీద కూర్చుంది, ఎర్రని పట్టుపుట్ట కట్టుకుంది, వజ్రవైఢూర్య సంబంధితమైనటువంటి కిరీటము, ఎర్రని అధరము, ఆ తల్లి పక్కన కూర్చుని చిలుకలు గానం చేస్తున్నాయి. అటువంటి తల్లిని దర్శనం చేస్తే ఆయన మహర్షి కనుక ఆ తల్లి ఎంతో సంతోషించి తన మెడలో ఉన్నటువంటి పుష్పమాల తీసి దూర్వాసవ మహర్షికి ఇచ్చి, అమ్మవారి ప్రసాదము కనుక దాన్ని తీసి కన్నుల కట్టుకుని శిరస్సును ధరించి దూర్వాసవ మహర్షి వస్తున్నారు. ఆ పువ్వులలోంచి మకరందం కారిపోతుంది. ఆ మకరందం కోసమని ఆ పుష్పమాలిక చుట్టూ కొన్ని వేల పుమ్మెలను ఝంకారం చేయడం తిరుగుతున్నాయి. అది మాలవి పుష్పమాల. అమ్మవారి మెడలో వేసుకు తీసిందేమో దానికి సహజమైన సుగంధం కలిగింది. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో వర్ణిస్తారు, గుణోదుద్ధాంతం తులిక దరిదీ గలవా ఘనం స్నిగ్ధం శ్లక్షణం చిగురది చిగుర నిగురంబం తలసివే అని. అమ్మవారికి యదీయం సౌరభ్యం సహజ ఉపలభ్యం సుమనసో అంటారు. అమ్మవారి శిరోజములకు ఉండేటటువంటి సువాసన సహజంగా ఉంటుంది. ఆవిడ క్యాస్ట్రాయిల్ రాసుకోవడం లేకపోతే తలకేదో మంచి షాంపూ వాడటం ఇలాంటివి ఏం చెయ్యక్కర్లేదు. అది ఎంత దివ్యమైనటువంటి సుగంధం అంటే అమ్మవారి శిరోజములకు ఉన్నటువంటి సుగంధాన్ని తాము ఆహ్వానించడం కోసం దేవలోకంలో ఉండేటటువంటి పారిజాత వృక్షానికి పూసినటువంటి పుష్పాలు ఎదురు చూస్తాయిట. మమ్మల్ని కోసుకుని అమ్మవారు తన తలలో పెట్టుకుంటే బాగుండు, ఆ సువాసన మాట అవుతుంది. అటువంటి తల్లి మెడలో వేసుకున్నటువంటి పుష్పమాల ఆ మాల, ఆ పుష్పమాలలోంచి ఆ మకరందము కారిపోతోంది, దాని చుట్టూ తుమ్మెదలు తిరుగుతున్నాయి. అటువంటి మాల దూర్వాసవ మహర్షి తన శిరస్సును ధరించి వెడుతూ దక్ష ప్రజాపతి ఇంటికి వచ్చారు. ఏమిటయా నీ శిరస్సు మీద ఉన్న మాల, దాని చుట్టూ అన్ని తుమ్మెదలు తిరుగుతున్నాయి, దాంట్లోంచి మకరందం వస్తోంది, నువ్వు ఎక్కడో ఉన్నా ఉండగానే అందులోంచి దివ్య ప్రతిమ వస్తోంది, ఏమిటి ఆ మాల అడిగారు. అడిగితే అది నాకు అమ్మవారు ప్రసాదించినటువంటి అనుగ్రహం, ఆ వరమాలని ఆవిడ ఇచ్చినటువంటి ఆ ప్రసాద మాలని తెచ్చుకుంటున్నాను అని చెప్పారు. చెప్తే దక్ష ప్రజాపతి ఉన్నవాడు ఊరుకోక నూరు తెరిచి అడిగాడు, ఆ మాల నాకు ఇస్తావా అన్నారు. అడిగితే చాలా బాగుందని ఆ మాల తీసి దక్ష ప్రజాపతికి ఇచ్చేశారు. దుర్వాసవ మహర్షి ఇచ్చి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయారు. కానీ దక్ష ప్రజాపతి ఏం చేశారంటే దాన్ని తీసుకెళ్ళి తన శయనాగారంలో ఆ పైన ఉన్నటువంటి ఒక కలశటి కట్టి, అంటే పరమేశ్వరుడి పనుకున ఉన్నటువంటి అగరత్తుల పెట్టెలో ఉన్న అగరత్తులు తీసి బెడ్రూమ్ లో పెట్టడం లాంటి, దేనికి ఎక్కడ ఏ వస్తువు వాడబడుతోందో ఆ వస్తువుని ఆ ప్రయోజనానికే వాడాలి తప్ప పూజామందిరంలో ఉపయోగించేటటువంటి వస్తువుల్ని తెచ్చి మళ్ళీ అన్య ప్రయోజనాలకి కామ్యమునకు లౌకికమునకు వాడకూడదు. అందుకని ఈ మాల తీసుకెళ్ళి చాలా మంచి వాసన వస్తోంది, మకరందం పడుతోంది, ఇంత సువాసన వస్తుండగా నా భార్యతో రమిస్తే బాగుంటుందని అది తీసుకెళ్ళి తన పడక మీద కట్టుకున్నాడు. కట్టుకుని విశేషమైన సుగంధం వస్తోంది, ఇంత సుగంధంలో నా భార్యతో అతిక్రీడ జరుగుతానని తన భార్యతో కలిసి శయ్యాసుఖాన్ని అనుభవించాడు. అమ్మవారి యొక్క ప్రసాదాన్ని కానీ పరమేశ్వరుని యొక్క ప్రసాదాన్ని కానీ ఎలా అనుభవించాలో అంత జాగ్రత్తగా స్వీకరించాడు. దాన్ని తీసుకెళ్ళి పెట్టరాని చోట పెట్టాడు. ఇప్పటికీ మనకి తెలియక అపచారం చేస్తాం వ్యాస మహర్షి యొక్క హృదయం అది. కొత్త పుస్తకాన్ని కానీ ఇచ్చినటువంటి అమ్మవారి సౌభాగ్య వస్తువుల చిట్టా వనితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానంలో భాస్కర్రాయలు వారు ఇచ్చారు. ఎర్ర పువ్వులు, ఉప్పు మొదలైనటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువుల్ని ఎట్టి పరిస్థితులలోనూ కూడా పుస్తకం, వీటిని తీసుకెళ్లి కొత్తగా వచ్చిన దేవతానుగ్రహం అని మేము కాశీ వెళ్ళొచ్చామండి. శంఖం, వీటిని ఎవరైనా తీసుకుని వచ్చి ఇస్తే దాని కింద ఆకు కానీ వేరొకటి కానీ వెయ్యకుండా పెడితే దానికి రాక్షసాహారం అయిపోతుంది, ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుంది.
అందుకని అలా పెట్టకూడదని సౌభాగ్య వస్తువు. అందుకని తెలియక కొంతమంది ప్రసాదం ఇచ్చి ఏదో మాట్లాడుతూ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం పేరకి మనసాడి పెడుతుంటారు. అలా పెట్టకూడదు. బెడ్రూమ్ లో పెట్టకూడనటువంటి వస్తువుని బెడ్రూమ్ లో పెట్టకూడదు. బెడ్రూమ్ భోగ సంబంధమైనటువంటి గది. అందుకని దాని దగ్గరికి తీసుకెళ్ళకూడని వస్తువులు కొన్ని ఉంటాయి, అలా తీసుకెళ్ళకూడదు, శాస్త్రం నిషేధించింది. కానీ తెలియక ఆ దక్ష ప్రజాపతి తెలియదని అనుకోవడానికి వీలేదే ప్రజాపతి. కానీ ఆ కోరిక అలా పుట్టింది, అక్కడ అమ్మవారి మాల కట్టేది. కత్తి భార్యతో రమించడంలో బుద్ధి అంటూ శంకరుని పట్ల ద్వేషం పడాలి. అమ్మవారి యొక్క ప్రసాదము అనుభవించకూడని రీతిలో అనుభవించడం వల్ల దానివల్ల శంకరుని ఎందు ద్వేషము పుట్టి పరమశివుడు లేనటువంటి నిరీష్కర యాగం చేస్తానన్నాడు. ఆ యాగమునకు ఆగ్రహించినటువంటి, సరే మీకు అందరికీ తెలుసు, దక్షుడు చేరి యజ్ఞముడు చెంటిక జర్చల చుట్టునంతు తా మామల ఇంచుకంత యజమానులు లేక చరణంగలు స్వజనులు చూడకుంటుడు చెమది గాయము పొందెను వీడి దేహము. ధనుమగు రుద్రమూర్తి వై దక్షుడి చతికి వినాడు శంకర అంటారు శంకరకాలంలో. అందుకని ఆ దక్షుడు యజ్ఞం చేస్తుంటే కూతురుని అల్లుణ్ణి పిలవడం మానేశాడు. అయ్యో మా నాన్నగారి యజ్ఞం కదా, నన్ను పిలవకపోతే ఏమిటని వద్దని శంకరుడు చెప్పినా కూడా వెళ్ళింది సతీదేవి. వెళితే స్వజనులు చూడకుండా పుట్టింటికి వెళ్ళినటువంటి అమ్మాయికి గోడావమానం ఎంతో తెలుసండి. ఆ అమ్మాయిని నేరుగా నిందించక్కర్లా. స్త్రీ యొక్క మన ప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. ఆ అమ్మాయికి వివాహము కానప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిందనుకోండి, తల్లి పలకరించలేదు, తండ్రి పలకరించలేదు, ఏదో ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, నాన్నయ్య పలకరించలేదు, తమ్ముడు పలకరించలేదు, ఆ అమ్మాయి మనసేం ఉండదు. అందరూ ఇవాళ హారడిగా ఉన్నారు కదా అంటుంది, తను కూడా అందులో చెయ్యేస్తుంది. అదే ఆడపిల్లకి పెళ్ళైపోయి తన భర్తతో కలిసి ఇంటికి వచ్చిన తరువాత మంచి పనులు ఉన్నామే లోపలికి వెళ్ళి పెట్టెత్తిపోయిన అమ్మ అందనుకోండి, ఆ మాట తేడా వచ్చేస్తుంది అంతే పిల్లలకి. తను భర్తతో కలిసి తిరిగి వచ్చినప్పుడు సాధారణంగా ఆహ్వానించాలి, తల్లి అయినా సరే తండ్రి అయినా సరే. ఇది ఆధ్యాత్మిక ఒక లక్షణం. ఇది భర్త కోసం అని చెప్పి భర్తతో కలిసి వచ్చినప్పుడు తన పట్ల అవమానం జరిగితే తన భర్తకు అవమానం జరుగుతుంది అనుకుంటుంది. ఎంత త్యాగమో చూడండి. అందుకని స్వజనులు చూడకుండా పెట్టే తనని పలకరించలేదని కోపం వచ్చింది. ఇది శంకరుడికి జరిగిన అవమానం ఉంటుంది. నేను తిరిగి శంకరుడి దగ్గరికి వెళ్ళడం ఆయన చెబితే వినకుండా వచ్చి ఏమే మీ ఆయన రాలేదే అని అడిగిన వాళ్ళు లేడు ఇక్కడ. నేను ఇంటికి వెళ్ళి ఏం వచ్చావా మీ నాన్నగారు బాబు నన్ను ఎవరన్నా అడిగారా అంటే మీ గురించి అడిగిన వాడు లేడయా అక్కడ అని చెప్పడానికి నేను వెళ్ళరా తిరిగి. ఇటువంటి దుర్మార్గుడి కడుపున పుట్టాను కాబట్టి నేను పుట్టడం వల్ల దాక్షాయణి అని పేరు పొందినవాడు ఆ ప్రతిష్ట కోల్పోవుగాక. అందుకే తల్లి యశస్విని లలితాశాస్త్రంలో కీర్తినిచ్చింది దక్షుడికి. ఆ కీర్తి ఉపసంహరించింది, ఉపసంహరించి తన శరీరాన్ని యోగాగ్నిలో విడిచిపెట్టేయడానికి సిద్ధపడింది. అది చూశారు. చూసి పరమశివుడు మహాకృద్ధుడయ్యారు. జ్ఞాని కృద్ధుడు కాకూడదు, ఒక అయ్యాడా అది విలయ పేరు చాలా ప్రమాదం. శంకరుడు సాధారణంగా తనస్సు పడ్డాడు, ఆగ్రహం లేకుండా తనస్సు పడతారు శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే ఆయన సర్వలోకములను రక్షించాలి, ఆయనకు ఆగ్రహం ఉన్నది శత్రువుల మీద. కానీ తన వారిని రక్షించడం కోసం యుద్ధం చేస్తారు. ఆయన కొన్ని వేల సంవత్సరాలు యుద్ధాలు చేస్తుంటారు. పరమశివుడు లయకాలకుడు కనుక తనలో తాను సర్వకాలముల ఎందు జపిస్తూ తనలో తానే బ్రహ్మాండములను దర్శిస్తూ జ్ఞానమూర్తి అయి ఉంటారు. అందుకే ఎక్కడ ఎవరు మహానుభావులు తాము ఉన్నటువంటి విద్వత్తులు చెప్పుకున్నా ఇది పరమశివ ప్రసాదితం అని చెప్పుకుంటారు. గోపాలగారు భాగవతం అంతా రాసి ఇది పరమేశ్వరుడి యొక్క కరుణ చేత ఈ భాగవతం చెప్పానని ప్రతి చోట రాస్తున్నారు. పరమశివుడు జ్ఞానమూర్తి, అటువంటి వాడు కృద్ధుడయ్యాడు ఆ రోజున. జ్ఞాని కృద్ధుడైతే ఆయనకి శస్త్రాస్త్రం అక్కర్లేదు. ఇంకా తన జటాంగ దాన్ని పీకి కొట్టాడు. కొట్టేటప్పటికి అందులోంచి వీరభద్రుడు ఆవిర్భవించాడు. వెళ్ళి వెంటనే ఆ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయమన్నాడు. అదే వెళ్ళాడు. అప్పుడు శ్రీనాథ మహాకవి యొక్క విచిత్రం చూడాలక్కడ. ఆ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడంలో కూడా అది అందమే. అక్కడ అందరినీ పట్టుకుని కుషదంత విదవ్య దక్షాత్మర హరోహర అని పేరు పరమశివుడు. సూర్యుడు వచ్చి కూర్చున్నాడు, ఇలా కూర్చుని చూస్తున్నాడు. దక్ష యజ్ఞం జరుగుతుంటే వీరభద్రుడు వెళ్ళాడు. పరమశివుణ్ణి పిలవని యజ్ఞానికి తరుజరమ్మానికి వచ్చి కుర్చీలో కూర్చుని అయ్యో శివుడు రాలేదని కూడా చూడలేదు నువ్వు, నీకు యాగం కావాల్సి వచ్చిందా అని పట్టుకుని జుట్టు పట్టుకుని వెనక్కి వచ్చి 32 పళ్ళు పీకేశాడు. ఇక్కడ పీకేస్తే మళ్ళీ ఆ పళ్ళు రాలేదు, భోషిపట్టు పడే ప్రశ్నలు. అందుకని ఆయనకి మాఘమాసంలో కేవలం పాయసం ఇవేనా పూషదం తమిదవ్యత్రో, సూర్యుడి పళ్ళు పీకేసిన వాడా నీకు నమస్కారం అని పేరైంది. పూషదం తమిదవ్యత్రో దక్షాత్మర హరోహర అని వెళుతుంటే అందరినీ ఆయన చిన్నాభిన్నం చేస్తున్నాడు ఆ యజ్ఞాన్ని.
సరస్వతీదేవి మాత్రం అపా యజ్ఞం జరుగుతోంది కదా అని సంతోషంగా వీణ ఓహో వాయించేసుకుంటూ మైమరచిపోయి తనని తానే ఆ వీణ వాయించడంలో మునిగిపోయి ఆ కచేరీ చేస్తున్న వాళ్ళని చూడండి, ఆ వీణ వాయించడంలో మునిగిపోయి వాళ్ళకి వాళ్ళే తల కనిపిస్తూ వాయిస్తూ ఉంటారు. అలా వాయిస్తుంది చూడలేదు, వీరభద్రుడు వచ్చి కౌసం చేస్తున్నాడు అని ఆయన దగ్గరికి వచ్చి చూశాడు, ఈమె చూడకుండా వీణ వాయిస్తోంది. సరస్వతీదేవిని కూడా అలా చేస్తే అసహ్యంగా ఉంటుంది. ఎంత కోపం ఉన్నా ఎక్కడ ఎలా చూపించాలో అలా చూపించాలి. అందుకని శ్రీనాథుడు అంటాడు, చదువుల మారాని విజ్ఞానం నీకెందుకే ఎంత చిదిన భాష అవే చిన్ని ముక్కు. సరస్వతీదేవి పడుతుంది నీకు యజ్ఞాలు కావాల్సిన చేయి శివుడే యజ్ఞాలు అని ముక్కు తీసాడు గట్టిగా. వీణ వాయించడం చూసి ముక్కు పట్టుకుంటాడు. అలా వీరభద్రుడు యజ్ఞధ్వంసం చేసేస్తే ఆనాడు దక్ష ప్రజాపతి యొక్క శిరస్సుని ఖండించారు. ఖండిస్తే తమసు దయాగ్రహృదయుడు కనుక అది మేక తల తెచ్చి పెట్టారు. మేక తల పెట్టడం ఎందుకంటే మళ్ళీ అదంతా మేషమ్మా అజమ్మా మహిషమ్మా అదంతా మళ్ళీ అదొక పెద్ద వ్యాఖ్యానం. సరే మేకతల పెట్టారు అక్కడ అడుగు మనకి చాలు పెట్టి ఆ యజ్ఞాన్ని పూర్తి చేశారు. కానీ యోగా సతీదేవి యాగాగ్నిలో యోగాగ్నిలో దూకి తన శరీరాన్ని విడిచిపెడుతోంది. వృద్ధుడైన పరమశివుడు ఆ దారుణాన్ని తట్టుకోలేక ఆమె శరీరాన్ని తన భుజాల మీద వేసుకుని విపరీతమైన వేగంతో తిరుగుతున్నారు. ఆయన లయకాలకు నాని అంత క్రుద్ధుడయ్యాడా అని సమస్త జగత్తులు లయమైపోతాయి. అప్పుడు రక్షించవలసిన వారు శ్రీ మహావిష్ణువు ఒక్కరే రక్షించగలరు. ఇది శివకేశవులకు ఉండేటటువంటి తత్వం. అందుకని పరమశివుణ్ణి మళ్ళీ తన స్వస్వరూపంలో నిలబెట్టగలిగినటువంటి స్థితి కలిగిన వారు కాబట్టి ఆయన తన ధనస్సుని ఎక్కువ పెట్టి ఆయన ఆ శరీరం ఉంటేనే అమ్మవారుందంట శరీరం కాదు అనుకున్నారు. అదిగో అలా పడినటువంటి 108 ముక్కలు ఉన్న చోట 108 క్షేత్రాలు ఇచ్చే వీటిని శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలలో అమ్మవారితో పాటుగా పరమశివుడు ఉంటాడు. ఇవి భరతఖండంలో అత్యంత శక్తివంతమైన క్షేత్రాలు. అందులో అన్నారు ఈ 108 క్షేత్రములను దర్శించగలిగిన వాడు ఎవరై ఇందులో ఒక్కొక్క క్షేత్రంలో అమ్మవారి యొక్క ఒక్కొక్క స్వరూపాన్ని ఉపాసన చేసి రాక్షసులు జరామరణంలో అతీతులైతే కూర్చున్నారు. మన పిఠాపురంలో పక్కన ఉన్న పిఠాపురాన్ని పురుహూతిగాపురం అని పిలుస్తారు పురాణంలో. అందులో ఆ పురుహూతిగాదేవిని పిఠిగాపురం పురుహూతిగాదేవిని ఆ అమ్మని ఉపాసించి అక్కడ దయాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఎంత స్థితిని పొందాడంటే వాడు మరణం లేని స్థితికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి మన పిఠాపురంలో తలపెట్టుకునేవాడు అక్కడ ఎక్కడో ఉత్తర భారతదేశంలో కాశీ పక్కన ఉన్నటువంటి గయాక్షేత్రంలో పాదాలు పెట్టుకునేవాడు. అక్కడ శిరస్సు పెట్టేవాడు, ఇక్కడ పాదాలు పెట్టేవాడు. అందుకే పాదగయ అది శిరోగయ పెట్టి పడుకునేవాడు. వాడికి మృత్యువు లేదు, బ్రహ్మగారు భయపడ్డారు. వీడు చేసినటువంటి తపస్సు చేత వీడు పడిపోవట్లేదు శరీరం. పడిపోకపోతే అప్పుడు త్రిమూర్తులు వచ్చారు మారువేషాలు. ఎలాగోలా శరీరం పడిపోవాలి, ఉండిపోవడానికి వీల్లేదు. వచ్చి అడిగారు మారువేషాల్లో వచ్చి మేము యాగం చేసుకుందాం అనుకుంటున్నాం, మాకు ఒక పరమ పవిత్రమైనటువంటి స్థలం కావాలి, కానీ 7 రోజుల పాటు కదలకుండా ఉండాలి. అటువంటి శరీరం నీ శరీరమే, ఎందుకంటే సర్వకాలముల యందు ఆ అమ్మవారిని ఉపాసన చెయ్యడం చేత నీ శరీరము సుక్షేత్రం అయిపోయింది. దాని మీద పెట్టి మేము యజ్ఞం చేస్తాం, కానీ నువ్వు కదలకూడదు 7 రోజుల పాటు అన్నారు. దానికి ఏముంది అలాగే చేసుకోవాలి అనుకున్నాడు. పడుకున్నాడు. పడుకుంటే అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆయన కడుపు మీద యజ్ఞగుండాన్ని పెట్టి యజ్ఞం ప్రారంభించారు. 7 రోజులు కడుపు మీద యజ్ఞగుండం పెడితే ఎలా ఉంటుందండి ఎవరికైనా? అయినా కదలలేదు. ఆయనకున్న ఉపాసనా బలం చూడండి. 7వ రోజు అయిపోతుంది, ఈ యజ్ఞం అయిపోయినా వీడు లేచేటట్టులే రా, వీడు లేచిపోతాడేమో, నువ్వు మాట తప్పేమో సంభరించాలనుకున్నాను అని అంటే ఎలాగోలా చంపడం కాదు వాళ్ళ ఉద్దేశం. శరీరం ఉండిపోకూడదు, సృష్టికి విరుద్ధం, సమయానికి పడిపోవాలి. కానీ చంపడానికి మహాపుణ్యాత్ముడు ఉన్నాడు, ఏదో ఒక అపరాధం చేయించి శరీరాన్ని పడగొట్టాలి. అంటే ఆత్మనాశనం చేయాలన్నది ఈ త్రిమూర్తుల రక్షణ కాదు. వాళ్ళకి ఏం కర్మ, బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఎందుకు చేస్తారు అలాంటి పనులు? అందుకని పడుకున్నటువంటి ఆయన మీద పరమశివుడు ఒక ఆలోచన చేశారు. చేసి కోడి పూజ అయ్యి ఒకరోని పూసారు. పూసేసరికి పాపం ఆయన అనుకున్నాడు ఓ తెల్లవారిపోయింది, యజ్ఞం అయిపోయింది అని గమనాలు వేసిపోయాడు. ఆ యజ్ఞం ఉండ కింద పడిపోయింది. అందుకనే కుక్కుటేశ్వరుడు అయ్యాడు పిఠాపురం. అయితే ఆ యజ్ఞగుండం పడిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని సంహరిస్తున్నామని చెప్పి శ్రీ మహావిష్ణువు తన చక్రధారాల చేత 3 ముక్కలుగా కొట్టారు. అవే శిరోగయ నాభిగయ పాదగయ అని. ఆ పడిపోయేటప్పుడు ఆ గయాసురుడు అన్నాడు, నేను పడిపోతున్నానని నాకు బెంగలేదు, కానీ నాకు ఒక కోరిక. ఎంత గొప్ప కోరిక కోరాడో చూడండి.
మనుష్య జన్మని పొందినటువంటి వారు ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించి మోక్షమును పొందలేక శరీరాన్ని విడిచిపెడితే వారు ఏ పుణ్యము చేసినా చేయకపోయినా వారి కుమారుడు వెళ్ళి గయలో తగ్గినం పెడితే దాని చేత వచ్చిన ఫలితము చేత మరణించిన వాడు మోక్షమును పొందుతాక అటువంటి వారిని పిచ్చిసేమంటారు విష్ణు. అందుకని ఇప్పటికీ పుత్రుడంటే ఎవరు అంటే గయ వెళ్ళి తగ్గినము పెట్టినవాడు. అందుకని గయ వెళ్ళి తగ్గినం పెడతారు. శక్తి లేకపోతే తగ్గినం పెట్టాక ఒక మంత్రం చెప్తారు, గయారాధనముతో ఇది సమానముగాక అని కనీసం ఆ మంత్రం చెప్పించి పితృదేవతల్ని ఉద్ధరిస్తారు. గయలో ఇప్పటికీ ప్రాణం ఆ గయ వెడితే గయాయాం గయాయాం వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా మోక్షానికి దగ్గర గయ. అందుకని ఆ గయ దగ్గరికి వెడితే మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మిమ్మల్ని సేవించినటువంటి ఇంటిలోని నౌకర్ల పేర్లు ఏమైనా ఉందా చెప్పండి, నేను చెప్పేస్తా మోక్షం ఇచ్చినట్టు. అది శ్రీ మహావిష్ణువు చే శ్రీ మహావిష్ణువు కూర్చున్నటువంటి పరమ పవిత్రమైన క్షేత్రం. అందుకని అక్కడ మోక్షం ఇస్తారు. ఆ పేర్లు చెప్పి అక్కడ తప్పన విడిచిపెట్టేస్తే గయవిండి కొడుకు, దాని చేత వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. అటువంటి వరం కోరేడు మహానుభావుడు మన కోసం ఆయన రాక్షసుడైతేనే అండి. ఆ స్థితిని పొందేడు ఒక్క పీఠంలో అమ్మవారు ఉపాసన చేసి ఇంకా 108 పీఠాల్లో అమ్మవారి యొక్క శక్తి ఎంత అప్రమేయంగా ఉంటుందో చూడండి. ఇది అమ్మవారి వాత్సల్యం అంటే తన శరీరం తిరిగి పడిపోయినప్పుడు కూడా క్షేత్రంలో తన బిడ్డల్ని కాపాడుతారు. ఇక్కడకు వస్తే చాలా నీకు ఫలితం ఇచ్చేస్తానండి. ఈ 108 క్షేత్రములకు వెళ్ళలేని వారు ఎక్కడ దేవీ భాగవతము చెప్పబడుతోందో అక్కడ ఈ 108 క్షేత్రముల పేర్లు విన్నా తత్సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తానని రాశారు. అందుకని ఆ 108 క్షేత్రాల పేర్లు 107 వచ్చే గుర్తు ఎందుకో రాలేదు, నేను ఎంత కొట్టుకుంటే ఉంటుంది. అందుకని నిర్మోహమాతంగా ఆ 108 క్షేత్రముల పేర్లు తీసుకొచ్చాను. ఒక్కసారి చదువుతాను నా ఎందు కృపతో మీరు భక్తి శ్రద్ధలతో క్షేత్రముల పేర్లు వినండి చాలు. అవి విన్నంత మాత్రం చేత 108 క్షేత్రములకు వెళ్ళి అందున ఇది శ్రావణ మాసం, విశేషించి ఇవాళ భానువారం, జ్ఞాన సంబంధమైన సూర్యనారాయణ మూర్తి. అందుకని అవి విన్నంత మాత్రం చేత అంత ఫలితం కలుగుతుంది. దేవీ భాగవతం నన్ను ఉద్ధరించి అబ్బా రైట్ వేస్తారంటే అందుకని ఒక్కసారి అవసరమే కళ్ళజోడు వయసా అయిపోతుంది కాబడదు అల్లరి చెప్పాలని తాపత్రయం. అందుకని ఆ 108 క్షేత్రముల పేర్లు చదువుతానమ్మా, మీరు ఒక్కసారి శ్రద్ధగా అని ఇంకో చూడండి. ఇక్కడ రాశారు ఇందులో ఈ వ్యాఖ్యానంలో అంటారు కదా అనుకోకండి, రేపటి రోజులు చెప్తా మహారాంబికాదేవి వృత్తాంతం అందుకు ఎందుకు తేడా వచ్చిందో తెలుస్తుంది. శ్రీశైలంలో మాధవి, భద్రేశ్వరంలో భద్ర, వరాహశైలం మీద జయ, కమలాలయంలో కమల, రుద్రకోటిలో రుద్రాణి, కాలంజర క్షేత్రంలో కాళి, శాలగ్రామంలో మహాదేవి, శివలింగ క్షేత్రంలో జలప్రియ, మహాలింగంలో కపిల, మాకోట క్షేత్రంలో ముకుటేశ్వరి, మాయాపురిలో కుమారి, సంతాన క్షేత్రంలో లలితాంబిక, గయాక్షేత్రంలో మంగళాదేవి, పురుషోత్తమపురంలో విమలాదేవి, సహస్రాక్షంలో ఉత్తరాక్షి, హిరణ్యాక్షకంలో మహోత్పల, విశాఖక్షేత్రంలో అమోఘాక్షి, పుండ్రవర్ధనంలో పాడల, సుపార్శ్వంలో నారాయణి, త్రికూటంలో రుద్రసుందరి, విపుల క్షేత్రంలో విపులాదేవి, మలయాచలం మీద కళ్యాణి, సహ్యాద్రి మీద ఏకవీర, హరిశ్చంద్ర క్షేత్రంలో చంద్రిక, రామతీర్థంలో రమణ, యములలో మృగావతి, కోటతీర్థంలో కోటవి, మాధనానంలో సుగంధ, గోదావరిలో త్రిసంధ్య, గంగాతీరంలో రతిప్రియ, శివకుండంలో శుభానంద, దేవీతాటంకంలో నందినీదేవి, ద్వారవతిలో రుక్మిణి, బృందావనంలో రాధ, మధురలో దేవకి, పాతాళంలో పరమేశ్వరి, చిత్రకూటంలో సీత, వింధ్యపర్వతం మీద వింధ్యవాసిని, కరవీర దేశంలో మహాలక్ష్మి, వినాయక క్షేత్రంలో ఉమాదేవి, వైద్యనాథంలో ఆరోగ్య, మహాకాలక్షేత్రంలో మహేశ్వరి, ఉష్ణతీర్థంలో అభయ, వింధ్యపర్వత సానుకుల్లో నితంబ, మాండవ్యంలో మాండవి, మహేశ్వరపురంలో స్వాహాదేవి, చెగలండ భూమిలో ప్రచండ, అమరకంటకంలో చండిక, సోమేశ్వరంలో వరారోహ, ప్రభాస్తీర్థంలో పుష్కరావతి, సరస్వతిలో దేవమాత, తటంలో పరావారాదేవి, మహాలయంలో మహాభాగ, ప్రయోష్ఠిలో పింగళేశ్వరి, కృతశౌచంలో సింహిక, కార్తీకంలో అతిశాంతరి, ఉత్పరావర్తకంలో లోలాదేవి, శోణ సంగమ క్షేత్రంలో సుభద్ర, సిద్ధవనంలో లక్ష్మీమాత, భరతాశ్రమంలో అనంగ, జలాంధరంలో విశ్వముఖి, కిష్కింధ పర్వతం మీద తారాదేవి, దేవదారు వనంలో పుష్టి, కాశ్మీరంలో మేధాదేవి, హిమాద్రిలో భీమాదేవి,
తుష్టి విశ్వేశ్వరి కూడా ఆపర్వతాలలోని కపాలమోచన క్షేత్రంలో శుద్ధి, కాయవరోహణంలో మాత, శంకోత్కారంలో కళాదేవి, పిండాకరంలో ధృతి, చంద్రమాన తీర్థంలో కళాదేవి, అక్షోదంలో శివతారిణి, వీణాక్షేత్రంలో అమృతాదేవి, బదరీ క్షేత్రంలో ఊర్వశి, ఉత్తర కురుక్షేత్రంలో ఔషధి, కుషద్వీపంలో కుశోదక, హేమకూటంలో మన్మథ, కూదక్షేత్రంలో సత్యవాదిని, అశ్వత్థంలో వందనీయ, వైశ్రవణంలో నిధి, వేదవనంలో గాయత్రి, శివసన్నిధిలో పార్వతి, దేవలోకంలో ఇంద్రాణి, బ్రహ్మవదనంలో సరస్వతి, సూర్యబింబంలో ప్రభ, మాతలలో వైష్ణవీమాత, సతులలో అరుంధతి, స్త్రీలలో తిలోత్తమ, చిత్తంలో బ్రహ్మకళ, శరీరధారులందరిలోనూ శక్తి రూపిణి. ఇవి 108 పీఠాలు. ఇందులో ఆశ్చర్యకరం ఏంటంటే చివరి చివరికి వెళుతూ ఉండగా ఉన్నటువంటి పీఠాన్ని మనుష్య స్త్రీలతో దర్శనం చేయగలిగి అంతర్ముఖులైతే మాత్రమే దర్శనం చేయగలిగింది. అందుకే అందరూ అటువంటి సిద్ధిని పొందగలుగుతారు, పొందలేకపోతారని వ్యాస భగవానుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం దేవీ భాగవతం చెప్పబడుతున్న తోట ఈ 108 పీఠాల పేర్లు వింటే చాలు, 108 దర్శనం చేసినట్టుగా జరిగి ఆ పాపములన్నీ ధ్వంసమైపోతాయని మనం ఇచ్చేశారు. చూడండి ఎంత అదృష్టమో మహర్షులు మన జాతి. అందుకే